అండ్ స్టడీస్ వైస్ చూసుకున్నట్లయితే స్టడీస్ వైస్ చూసుకున్నా కూడా చదువుతున్నప్పుడు ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ కూడా కంప్లైంట్ చేస్తుంటారు గంటల తర్బడి చదువుతూనే ఉంటాడు మా బాబు కానీ చదివింది ఏది గుర్తుండదు ఎంత చదివిన ఎన్నిసార్లు రాయించినా కానీ మర్చిపోతున్నానని బాధపడుతూ ఉంటారు ఏడుస్తున్నారు కొంతమంది కొడతాము తిడతాము అయినా కానీ పిల్లలు ఏం చదవట్లేదని కూడా కంప్లైంట్ చేసేవాళ్ళు ఉంటారు దీనికి ఒకటి హైపర్ యాక్టివ్ పిల్లల్లో హైపర్ యాక్టివ్ ఉండటం వల్ల వాళ్ళు నార్మల్ గా కంటే కూడా బాగా ఎక్కువ అంటే ఎక్కువ విషయాలు తెలుసు వాళ్ళకి కానీ పేరెంట్స్ ఏదైతే చెప్తున్నారో అది కాకుండా వేరే రకమైన విషయ జ్ఞానాలు ఎక్కువగా పొంది కార్లో ఉన్న పార్ట్స్ చెప్తారు ల్యాప్టాప్ పార్ట్స్ చెప్తారు ఫోన్లో ఉన్న యాపిల్ చెప్తారు కానీ బుక్స్ లో ఉన్నది మాత్రం చెప్పరు అది మాత్రం చెప్పరు అన్నమాట దాన్ని హైపర్ యాక్టివ్ అంటారన్నమాట ఆ హైపర్ యాక్టివ్ ను కూడా కామ్ చేయడానికి మనకి లైట్ కలర్ అమెథిస్ట్ అనేది యూస్ అవుతుంది పైనాపిల్ అమెథిస్ట్ ఓకే పైనాపిల్ పైనాపిల్ అమెథిస్ట్ అండ్ అన్నిటికంటే కూడా ద బెస్ట్ ఏంటంటే గుంజిళ్ళు తీయటం గుంజిళ్ళు దాన్ని సూపర్ బ్రెయిన్ యోగా అంటారు ఇండియా వదిలేసి ఫారెన్ కంట్రీలో మీరు ఏ సైక్రాటిస్ట్ దగ్గరికి వెళ్ళినా కూడా లేదా హైపర్ యాక్టివ్ ప్రాబ్లమ్స్ కి వెళ్ళినా కూడా ఫస్ట్ డాక్టర్ చెప్పేది సూపర్ బ్రెయిన్ యోగా చేయమని మనం వినాయకుడు ముందు తీసే గుంజిళ్ళని వాళ్ళు సూపర్ బ్రెయిన్ యోగా అని పేరు పెట్టారనమాట ఎలా మార్చారు సో పిల్లలకి దానికి పర్ఫెక్ట్ ఒక పద్ధతి ఉంటది అంటే ఈ రెండు చేతుల్ని క్రాస్ గా పెట్టుకొని ఈ కింద ఉన్న ఈ థమ్స్ ని కిందకి లాగుతూ శ్వాస లోపలికి తీసుకుంటూ గుంజీకి కిందకి వంగి శ్వాస వదిలేస్తూ చెవుని లైట్ గా వదిలేస్తూ పైకి లెగవాలి అండ్ చాలా మంది ముందే వంగుతా ఉంటారు అలా కాకుండా స్ట్రైట్ గా వంగాలి అండ్ ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఈస్ట్ ఫేస్ ఓకే ఈస్ట్ ఫేస్ చూసి మాత్రమే ఎక్సర్సైజ్ చేస్తేనే ఇది కరెక్ట్ గా ఉంటుంది అనమాట సో మనం ఈస్ట్ ఫేసింగ్ లో శ్వాస లోపలికి తీసుకుంటూ కిందకు వంగి చెవులు లాగుతూ గుంజి తీసుకొని మన శ్వాస వదులుతూ చెవులు వదులుతూ పర్ఫెక్ట్ గా మళ్ళీ పైకి లెగిస్తే ఈస్ట్ ఫేసింగ్ లో చేస్తే అప్పుడు పిల్లల్లో ఉన్న హైపర్ యాక్టివ్ తగ్గుతుంది ఓకే హైపర్ యాక్టివ్ అది కూడా కంప్లైంట్ గానే చాలా సఫర్ అయ్యే పేరెంట్స్ అసలు మీరు ఎంత కొట్టినా ఎంత తిట్టినా 5 సెకండ్ల కంటే ఎక్కువ సేపు వాళ్ళు కూర్చోబెట్టలేరు అవును వాళ్ళకి ఒక పుస్తకం ఇస్తే పుస్తకం అంతా చించేసి నవలేసి దాన్ని అంతా కూడా పాడు పాడు చేస్తారు పుస్తకం చదవరు మొత్తం ఫోన్లు యాప్లు అవన్నీ మొత్తం తెలిసిపోద్ది అన్ని ఎక్కడైనా మమ్మీ ఏదైనా దాసి పెడితే ఏ డబ్బాలో దాసి పెట్టింది ఉంటుంది ఇలా కూడా అన్ని కూడా తెలిసిపోతుంది హైపర్ యాక్టివ్నెస్ వల్ల యాక్చువల్లీ పేరెంట్స్ కి బీపీలు షుగర్ వీళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి ఎలా కంట్రోల్ లో పెట్టాలని కూడా సఫర్ అయ్యేవాళ్ళు పైనాపిల్ అమెథిస్ట్ ని మనం యూజ్ చేస్తాం అండ్ బాగా కళ్ళజోడు కళ్ళజోడు కనుక ఐ సైట్ కనుక ఎక్కువగా ఉన్నా సరే అది కూడా మనకి ఈ సూపర్ బ్రెయిన్ యోగా వల్ల తగ్గుతుంది డైలీ పొద్దున ఒక 10 గుంజీళ్ళు సాయంత్రం ఒక 10 గుంజీళ్ళు కనుక పైనాపిల్ అమెథిస్ట్ కూడా మనం యూజ్ చేస్తూ చేస్తే బాగా మంచి రిజల్ట్స్ వస్తాయి అండ్ 30 సంవత్సరాల కంటే కూడా ఎక్కువ వయసు ఉన్న పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా ఆ చెట్ల కింద కూర్చొని మనం ఒక అమెథిస్ట్ క్రిస్టల్ ని చేతిలో పట్టుకొని కాసేపు కనుక ధ్యానం చేస్తే ఆ చెట్టు యొక్క ఆరా వలన మన ఆజ్ఞా చక్ర సెట్ అవుతుంది అండ్ ఆ చెట్ల నుంచి వస్తున్న ఆ మినరల్స్ ఏ చెట్టు అయితే ఉంటుందో ఆ దానిలో ఉన్న ఔషధ గుణాలన్నీ కూడా క్రిస్టల్స్ తీసుకుంటాయి అండ్ ఆ క్రిస్టల్స్ నుంచి అగైన్ మళ్ళీ మనం తీసుకుంటాం అనమాట అది ప్లస్ చెప్పులు వదిలేసి గనక కాళ్ళ మీద కాళ్ళు నేల మీద పెట్టుకుని మెడిటేషన్ చేసుకుంటే ఇలా పెద్ద పెద్ద చెట్ల దగ్గర సో క్రిస్టల్ పట్టుకొని సో కింద నుంచి ఎనర్జీస్ తీసుకుంటాం పైన నుంచి ఎనర్జీస్ తీసుకుంటాం ఈ అన్ని వచ్చిన ఎనర్జీస్ ఈ నెగిటివిటీ అంతా కూడా క్రిస్టల్స్ లాగేసుకుంటే క్రిస్టల్ లో ఉన్న మినరల్ కాంపోజిషన్ మన బాడీకి ఇవ్వడం జరుగుతుంది సో ప్రకృతిలో ఉన్నవి తీసుకుంటున్నాం కింద గ్రౌండెడ్ ఎనర్జీస్ తీసుకుంటున్నాం అనమాట సో మీ దగ్గర గార్డెన్స్ కానీ లేకపోతే కనుక సముద్రం ఒడ్లు కానీ లేదా ట్రెక్కింగ్కి వెళ్ళే ప్లేసెస్ కానీ ప్రదేశాల్లో కనుక చేసినట్లయితే చాలా హెల్ప్ అవుతుందని చెప్పారు అండ్ పిల్లలకు కూడా మంచి సజెషన్ ఇచ్చారు చక్కగా గుంజిళ్ళు తీయించమని చెప్పారు హైపర్ యాక్టివ్ ఉన్న పిల్లలకి బాగా యూజ్ అవుతుంది నార్మల్ దీనికి వచ్చేస్తారని అండ్ వాళ్ళకి ఏకాగ్రత పెరగడానికి కూడా క్రిస్టల్ చెప్పారు కదా ఏ విధంగా యూజ్ చేయాలి ఎలా పెట్టుకోవాలని సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి